వెంకటాద్రి సమోస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. ఈ భూమిలో వెంకటాద్రిని మించిన ప్రదేశం లేదు, వెంకటేశ్వరుని మించిన దైవం లేదు. నభూతో నభవిష్యతి, ఇది నిజం. అలాంటి దివ్య ప్రదేశంలో కలియుగ ప్రత్యక్ష దైవమైన స్వామి సేవలో వంశ పారంపర్యం తరించే భాగ్యాన్ని మించిన భాగ్యం మరొకటి లేదు. స్వామివారికి జరిగే నిత్య పూజలలో, నిత్య కళ్యాణోత్సవాలలో స్వామివారిని దర్శించే లక్షలాది మంది భక్తులకు గోత్రాభివృద్ధిరస్తు, వంశాభివృద్ధిరస్తు, సకల మనోభీష్ట సిద్ధిరస్తు అని స్వామివారి తరపున అర్చకులు దీవెనలనందిస్తే, స్వామివారికి వారి భక్తులకు మధ్య సంధానకర్తలుగా వ్యవహరిస్తూ స్వామివారి అర్చనలతో పాటు ఇతర సేవా కైంకర్యాలనందించే అర్చకుల వంశవృక్షం నిత్యం ఫలప్రదం కావాలని కలియుగ దైవం ఆ వెంకటేశ్వరునితో పాటు ఆయన వెన్నంటి ఉండే ముక్కోటి దేవతలు ఒక్కటై గోత్రాభివృద్ధిరస్తు, వంశాభివృద్ధిరస్తు అంటూ మంగళాశాసనాలు చేస్తూనే ఉంటారు. సమస్త పిపీలికాది పర్యంతంలో అత్యంత శ్రేష్టమైనది మానవ జన్మ అని చెబుతారు. అలాంటిది అర్చక మిరాసి కుటుంబాలు లేదా వంశ పారంపర్య పూజారులుగా తిరుమల ఆలయం మరియు గోవిందరాజస్వామి ఆలయంతో సుమారు 2000 సంవత్సరాలుగా అనుబంధమున్న 4 కుటుంబాలలో ఒక్కటైన తిరుపతమ్మగారి కుటుంబ వారసులుగా జన్మించడం మహోన్నతం. నిరంతరం స్వామి సేవలో తరించగల ఆ సౌభాగ్యం గురించి ఏమని చెప్పగలం? ఎంత చెప్పినా తక్కువే. అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగల మయము, అదవేంకటాచలమఖిలోన్నతము, అదివో బ్రహ్మాదుల కపురూపము, అదివో నిత్య నివాసమఖిల మునులకు, అదే చూడు అదే మృక్కుడు ఆనందమయం అంటూ తిరుపతమ్మ వంశవృక్షంలో 2000 సంవత్సరాలలో ప్రతి తరంలోనూ ఆ కుటుంబ వారసులు స్వామివారి కైంకర్యంలో సేవించి తరించిన వారే. తిరుపతమ్మగారి కుటుంబంలో కీర్తిశేషులు శ్రీ రామస్వామి దీక్షితులు గారు పూర్వమునందు 40 సంవత్సరాలు స్వామివారి కైంకర్యంలో పాల్గొన్నారు. కీర్తిశేషులు శ్రీ రామస్వామి దీక్షితులు సీతమ్మగారి 2వ కుమారుడు అయిన అనంతశయన దీక్షితులు గారు టిటిడి దేవస్థానం తిరుమల శ్రీవారి ఆలయంలో వంశ పారంపర్య అర్చకుడిగా, ఆగమ అడ్వైజరీగా తమ సేవలనందించి తదుపరి 2019 నుండి ప్రస్తుతం శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో స్వామివారి కైంకర్యంలో ఉన్నారు. అనంతశయన దీక్షితులు గారి వివాహం కీర్తిశేషులు శ్రీ వెంకటరత్న భట్టాచార్యర్ లక్ష్మీగారుల కుమార్తె సరస్వతితో కన్నుల పండుగగా 1974 జరిగింది. స్వామివారి నిత్య సేవలో తరించే తమ కుటుంబం కట్టుబాట్లు సంప్రదాయాలను అత్తమామల నుండి తెలుసుకుంటూ తన భర్త పట్ల అనురాగంతో వెలుగుతూ ఇంటిని చక్కదిద్దుతూ భర్తకు తగ్గ ఇల్లాలుగా అందరి మనసులను గెలుచుకుంది సరస్వతమ్మ. స్వామివారి దీవెనలతో వారి కాపురం చల్లగా సాగింది. వంశమూల స్వరూపమైన తిరుపతమ్మ రూపుగా ఆ దంపతులకు తొలిచూరుగా 1976 ఓ ఆడబిడ్డ అనిత, ఆపై ఇద్దరు మగబిడ్డలు 1978 కిరణ్ అని ముద్దుగా పిలుచుకునే ఏవి నారాయణ దీక్షితులు, 1980 ప్రవీణ్ అని ముద్దుగా పిలుచుకునే ఏవి రమణ దీక్షితులు జన్మించారు. సంప్రదాయ వాతావరణంలో పిల్లలు చక్కగా పెరిగారు. వారి విద్యాభ్యాసం ముగిసిన తరువాత అనితకు 26 ఏప్రిల్ 1993 ఏఎస్ సీతారామాచార్యులతో వివాహం జరిగింది. మగపిల్లలు కిరణ్ ప్రవీణ్లు ఇద్దరు ఉన్నత విద్యలతో పాటు తాతగారి వద్ద తండ్రి వద్ద వేదాధ్యయనంతో పాటు వైఖానసాన్ని అభ్యసించి తమ వారసులకుండాల్సిన విధి విధానాలను ఔపోసన పట్టారు. పెద్ద కుమారుడు కిరణ్ వివాహం లతతో 10 జూలై 2001 జరిగింది. చిన్న కుమారుడు ప్రవీణ్ వివాహం దివ్యతో 20 మే 2005 జరిగింది. పిల్లల పెళ్లిళ్లయ్యాయి. కూతురు అల్లుడు ఇద్దరు కొడుకులు కోడళ్లతో అనంతశయన దీక్షితులు గారి ఇంట్లో ఎటు చూసినా ఒక పండుగ శోభ కనిపించేది. కొలిచిన వారికి కొండలంత వరాలు గుప్పే ఆ తిరుమల వెంకటేశుడు నిత్యం తన సన్నిధిలో ఉండే రామస్వామి దీక్షితులు గారి మనసులో మాట ఆలకించే ఉంటాడు. కుమార్తె అనితకి 17 సెప్టెంబర్ 1994 జన్మించిన ఏఎస్ ప్రణీత్ రాకతో ఆ ఇంట్లో తరువాతి తరం మొదలయ్యింది.
పెద్ద కుమారుడు కిరణ్ లత దంపతులకు, డిసెంబర్ 22, 2003న అభిషేక్ దీక్షితులు, 22 మే 2015న అనిరుద్ధ్ దీక్షితులు, చిన్న కుమారుడు ప్రవీణ్ దివ్య దంపతులకు, మార్చి 18, 2006న పర్వల్లిక, 21, 2012న అక్షయ్ రామ్ దీక్షితులు జన్మించడం జరిగింది. ఇలా వరుసగా పుట్టిన పిల్లలకు బారసాల, నామకరణం, అక్షరాభ్యాసమంటూ ఇంట్లో జరిగే వేడుకలు, వచ్చిపోయే బంధువుల రాకతో పెద్దవాళ్లకి ఎనలేని ఆనందం. అనంతశయన దీక్షితులు గారి పెద్దబ్బాయి అయిన ఏవి నారాయణ దీక్షితులు తిరుమల శ్రీవారి వంశపారంపర్య అర్చకులుగా కొనసాగుతూ ప్రస్తుతం ముఖ్య అర్చకుడిగా తిరుమల స్వామివారి కైంకర్యంలో ఉన్నారు. చిన్నబ్బాయి ఏవి రమణ దీక్షితులు ఎంటెక్ చదివి 15 సంవత్సరాలు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేసి ఆ తరువాత 2018 నుంచి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో కైంకర్యాలు నిర్వహించి ప్రస్తుతం తిరుమల శ్రీవారి కైంకర్యంలో అర్చకులుగా ఉన్నారు. కూతురు అనిత ఏఎస్ సీతారామాచార్యుల గారి కొడుకు, మనవడు అయిన ఏఎస్ ప్రణీత్కి 13, 2021న శ్వేతతో వివాహం, ఆ ఇంట మరోతరం రాకకు శ్రీకారం పలికింది. తిరుపతమ్మ కుటుంబం వారసులుగా 3 తరాలు రామస్వామి దీక్షితులు గారు, వారి కొడుకు అనంతశయన దీక్షితులు, వారి ఇద్దరు పిల్లలు నారాయణ దీక్షితులు, రమణ దీక్షితులు, ఇలా కుటుంబంలోని ఈ ముగ్గురు స్వామివారి కైంకర్యంలో పాల్గొనడం తమ పూర్వజన్మ సుకృతంగా పేర్కొంటారు. ఈరోజు అనంతశయన దీక్షితులు గారు అమ్మగారు సరస్వతీ గారులకి వివాహ స్వర్ణోత్సవ వేడుక సందర్భంగా మా వంశమూలమైన తిరుపతమ్మ, మా ఇలవేల్పైన పద్మావతి, అలిమేల్మంగ సమేత శ్రీవెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతో మీ అందరి దీవెనలు మెండుగా ఈ జంటకు ఉండాలని కోరుకుంటూ, శతమానం భవతి శతాహి పురుష శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్ఠతి దీర్ఘ సుమంగళీ భవ, వంశాభివృద్ధిరస్తు, గోత్రాభివృద్ధిరస్తు.